ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఎలక్షన్ మిషన్ 2019 పై తెదేప బాధ్యులు ప్రజాప్రతినిధులతో ఏపీ సీఎం తెదేప అధినేత చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ అంటే నరేంద్ర మోదీకి అసూయ ఉందని తెలిపారు. గుజరాత్ కన్నా ఏపీ మించిపోతుందన్న భయం మోదీలో పట్టుకుందన్నారు. ఏపీ అభివృద్ధి చెందకూడదని కేసీఆర్ పంతమణి బాబు పేర్కొన్నారు. తన చేతగానితనం బయటపడుతుందని కేసీఆర్కు భయం పట్టుకుందన్నారు. తన కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తుందని జగన్కు భయం ఉందన్నారు. అసూయ పరులంతా ఏకమయ్యారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అక్కస్తోనే భాజపా వైకాపా తెరాస కుట్రలు చేస్తున్నారన్నారు. ఒకే చోటుకు చేరి ఏపీపై కుట్రలు పన్నుతున్నారని బాబు విమర్శించారు. గద్దల మాదిరిగా ఏపీపై వాలి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. మతాల మధ్య ఉద్రిక్తత రెచ్చగొడుతున్నారని అన్నారు. తెలంగాణలో సెంటిమెంట్ రెచ్చగొట్టారని, ఇప్పుడు ఏపీలో కులాల మధ్య చిచ్చు రగులుస్తున్నారని బాబు అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా తెగిస్తారని సీఎం అన్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్కు స్పందన లేదని హడావిడిగా నిన్న జగన్తో కేటీఆర్ భేటీ అయ్యారని, ఈ భేటీతో వైకాపా తెరాస ముసుగు తొలగిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు.